हाय एवरीवन, वेलकम टू माय चैनल। मुंदुगा अंदर की वेरी हैप्पी न्यू ईयर। 2020 मन जीवन लो मंची चेड़ कलेक तो पटु इन्नो गुणपाठालु नेर्पिंचिंदी। पोलीसुलु, डॉक्टर्स, नर्सुलु, ट्राफिक सिब्बंदी वाळ्ळ प्राणालनु तेगिंची मन कोसम चाला कष्टपड़ी ड्यूटी चेसारु। వాళ్ళందరికీ ఒక బిగ్ సెల్యూట్ చెప్పేస్తూ మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం। న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తూ మా ఇంటి ముందు మంచిగా ఇలా ముగ్గులు పెట్టేసాం, బాగున్నాయి కదా। అలాగే న్యూ ఇయర్ని మా ఫ్యామిలీ అందరితో కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం। మేము కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ చేసాం, దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను। నెయ్యి వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు, అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుని బాగా వేగించుకోవాలి। తర్వాత కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి। చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా। ఇలా బాగా కలిపిన తర్వాత బిర్యానీ స్పైసెస్ తోటి ఒక మంచి బిర్యానీ మసాలా తయారు చేశారు। అది ఎలా చేయాలో నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను। ఇలా బిర్యానీ స్పైసెస్తో పాటు చేసిన మసాలాని మనం బాగా కలుపుకోవాలి। ఇంతమంది కలిసి ఇంత సంతోషంగా వండుతుంటే అది రుచి రాకుండా ఎందుకుంటుంది। ఆ రుచితో పాటు కొద్దిగా జీడిపప్పు యాడ్ చేసాం। ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపై పేస్ట్, పెరుగుతో మ్యారినేట్ చేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్ కలిపి వేసుకుని కుక్ చేసుకున్న మటన్ని ఉడికించుకోవాలి మనం। ఇలా ఉడికించుకున్న మటన్ని మనం ఇప్పుడు బిర్యానీలో వేసుకుంటున్నాం। ఇలా కుక్ చేసుకోవడం వల్ల బిర్యానీ ఈజీ అవుతుంది అండ్ మటన్ బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు మటన్ని బాగా కలుపుకోవాలి। ఇలా మటన్ వేసి కలుపుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అలా తెలుస్తూ ఉంటుంది। ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున మనం కొలత పెట్టుకుని వేసుకోవాలి। మేము ఈ కప్తోనే రైస్ కొల్చాము। 1 కప్ రైస్కి 2 కప్ల వాటర్ ఇప్పుడు బాగా కలపాలన్నమాట। సాల్ట్ యాడ్ చేస్తున్నాము। సాల్ట్ 1 పిసర్ ఎక్కువ ఉండడమే బెటర్, ఎందుకంటే రైస్ వేసినప్పుడు సరిపోతుందన్నమాట। మేము స్పైసీనెస్ కోసం కొద్దిగా కారం కూడా కలుపుతున్నాము, మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు। ఎసరు బాగా మరిగింది కదా। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ ని వేసుకోవాలి, బాస్మతి రైస్। రైస్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి। మూత పైన ఏదైనా బరువుగా ఉండేవి పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న ఆవిరి బయటికి వెళ్ళిపోదు। మూత తీసి చూసాం కదా, ఇది చాలా అంటే చాలా వరకు కుక్ అయిపోయింది। చూడండి ఎంత బాగుందో అసలు। ఇలా కొద్దిగా నిప్పుల మీద మగ్గించుకున్న బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కుక్ అయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం। వావ్, సూపర్ టేస్టీగా ఉండే కట్టెల పొయ్యి మీద మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది। మెయిన్ దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కట్ట చేసుకుని మా ఫ్యామిలీ అందరితో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము।
ఇంత టేస్టీ బిర్యానీకి ఇంత మంచి వీడియోకి మనం తప్పకుండా క్రెడిట్స్ ఇవ్వాలి. పద్మ ఆంటీ, సందీప్ అన్నయ్య, రత్నవదన అండ్ మనోజ్, మా ఛానల్ తరపున మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్.